నమస్కారం. నమస్తే సార్. పవన్ కళ్యాణ్ గారు తన మూడవ భార్య అన్నా లెజినోవా గారికి విడాకులు ఇచ్చినట్టు కొన్ని వార్తలు రావడం చూస్తున్నాం సార్. అసలు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే రీసెంట్ గా పోతిన మహేష్ గారు ఏదో కామెంట్ చేశారు, అందు నుంచి ఇవి పుట్టాయని చెప్పేసి చెప్తున్నారు సార్. అసలు ఆయన ఏం చేశారు, మన ఈ వార్తలు నిజమవుతుందంటారు? యా, యాక్చువల్లీ ఇది లాస్ట్ ఇయర్ కూడా 2023 జూలై ప్రాంతంలో కూడా సేమ్ వార్తలు వచ్చాయి. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవాకి విడాకులు ఇస్తున్నాడు, ఇచ్చేశాడు, అందుకని ఆమె ఎక్కడా ఈ మధ్య కనిపించట్లేదు ఫంక్షన్లో అనేది ఉన్నారు. దానికి ప్రతిగా వీళ్ళు ఒక పాత ఫోటోను వదిలారు, అది పాత ఫోటో అనేది కూడా మళ్ళీ వీళ్ళు చెప్పారు. సో ఫైనల్గా లావణ్య వరుణ్ తేజ్ వాళ్ళిద్దరి పెళ్ళికి ఆమె కనిపించింది. వాళ్ళిద్దరు ఎయిర్పోర్ట్లో పోతున్న వీడియోలు, అక్కడ వీడియోలు అన్నీ బయటకు వచ్చాయి కాబట్టి సో ఆమెతో ఆమెకి విడాకులు ఇవ్వలేదు అనేది వచ్చింది. దీనికి ఇంకొక కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఆమె ఎక్కడ కూడా పవన్తో ఉన్న ఇది కనిపించట్లేదు. దానికి కారణం ఏమంటారంటే ఆమె రష్యాలోనే ఉంది, రష్యాలో పిల్లలు అక్కడే చదివించుకుంటూ అక్కడే ఉంది అనేది ఒక టాక్. రెండోది ఏమంటే ఆమెకు ఆస్తులు సింగపూర్లో ఉన్నాయి, ఆమె పేరుతో పవన్ కళ్యాణ్ చాలా ఆస్తులు కొన్నాడు, దాదాపు 1500-1600 కోట్ల ఆస్తులు ఆమె పేరుతో ఉన్నాయి, వాటిని ఆమె మేనేజ్ చేయడానికి అక్కడ ఉంటుంది అనేది ఒక వెర్షన్ ఉంది. ఏ వెర్షన్ ఏదనేది ఎవరికి తెలియదు నిజాలైతే. ఏదేమైనా అది పర్సనల్ ఇష్యూ కానీ ఇప్పుడు ఇవాళ రాజకీయాల్లో ఏది పర్సనల్ కాదుకుండా అయిపోయింది కాబట్టి ఆమె విషయం కూడా బయటకు వస్తుంది. సో ఇప్పుడు కొత్తగా ఎందుకు వచ్చిందంటే ఈ టాపిక్, ఆల్రెడీ నేను ఈ వార్త వైరల్ అవుతుంటే చూశాను, కొన్ని వెబ్సైట్లు కూడా రాశాయి. అదేంటంటే పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజినోవా విడాకులు ఇచ్చాడా అనే వార్తలు రాశాయి. దానికి కారణం వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈయన పోతిన మహేష్ ఎవరైతే ఉన్నాడు, విజయవాడ వెస్ట్ టికెట్ ఆశించి జనసేన నుంచి బయటకు వచ్చి వైసీపీలో చేరాడు. ఆయన ఒక మాట అన్నాడు, అదేంటంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఇల్లు తీసుకున్నాడు, ఇల్లు తీసుకుంటే గృహప్రవేశం చేయబోతున్నాడు, ఆ గృహప్రవేశానికి పవన్ కళ్యాణ్ ఆయన భార్య అన్నా లెజినోవాతో కలిసి పూజలు చేస్తే బాగుంటుంది, అది నేను ఆశిస్తున్నానని చెప్పాడు. సో దాన్ని తీసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆశిస్తున్నాను చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ అది చేయలే, ఒకటే చేశాడు, ఒంటరిగానే పూజ చేసి ఆ ఇంట్లోకి అడుగుపెట్టాడు. సో దీన్ని బేస్ చేసుకొని ముందే తెలుసు పోతన మహేష్కి వీళ్ళిద్దరూ సపరేట్ అయినారని తెలుసు, ఇది సోషల్ సపరేషన్ తప్ప లీగల్ సపరేషన్ కాదు, అందుకని పెళ్ళికి కూడా వరుణ్ తేజ్ పెళ్ళికి కూడా పిలవడానికి కారణం ఏంటంటే ఆమెతో నేను ఉన్నానని చెప్పడానికి తప్ప ఇంకొకటి ఏమి లేదు, అందుకనే అప్పుడు పిలిచాడు, వాళ్ళు కూడా పిలిచారు కాబట్టి ఆమెతో వాళ్ళకి రిలేషన్షిప్ ఉంది కాబట్టి వచ్చారు తప్ప ఆమె వచ్చిపోయినంత మాత్రాన విడాకులు ఇవ్వలేదని కాదు. విడాకులు లీగల్గా ఇవ్వలేదు కానీ వాళ్ళు చాలా కాలం నుంచి సపరేట్గానే ఉంటున్నారు, ఆమె రష్యాలోనే ఉంటుంది అనేది ఇప్పుడు వస్తున్న నెరేషన్. దీంట్లో ఎంత నిజమైనా తెలియదు అంటే, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రతిసారి నా భార్య నాతోనే ఉందని ప్రూవ్ చేసుకోవాల్సిన కర్మ ఆయనకేమి లేదు కదా, అది ఆయన ఇష్టం. కాకపోతే ఏంటంటే రాజకీయంగా ఇది ఎంత ప్రభావం చూపుతుంది, ఎందుకంటే వైసీపీ వాళ్ళు ముందు నుంచి కూడా ఒక అటాక్ ఏం చేస్తున్నారు, జగన్ కూడా పదే పదే చేస్తున్నాడు, నిజానికి అది అవసరం లేదు కానీ పవన్ కళ్యాణ్కి ఒక ఇమేజ్ని దెబ్బతీయడానికి, అతని క్యారెక్టర్ దెబ్బతీయడానికి, తద్వారా రాజకీయాల్లో అతనికి నిలకడలేదు, ఒక భార్యతోనూ ఉండలేని వాడు రాజకీయాల్లో నిలకడు ఎలా ఉంటాడు, రాజకీయాల్లో కూడా అనేక పార్టీలను ఆయన మార్చాడు, వ్యక్తిగతంగా కూడా భార్యను మార్చాడు అన్న ఒక కనెక్షన్ తీసుకురావడానికి వాళ్ళు వ్యూహాత్మకంగా వైసీపీ వాళ్ళు తీసుకొస్తున్నారు. నిజానికైతే ఒక లీగల్గా ఎంతమంది భార్యలతో ఉన్నా అది పక్కనోడికి సంబంధం లేదు, అది వాళ్ళిద్దరికి సంబంధించింది, కానీ అలా అంత సింపుల్గా రాజకీయాల్లో ఉండదు, అంత ప్లెయిన్గా అంత సింపుల్గా ఉండదు. ప్రతి రాజకీయాల్లో ఉన్న ఫ్యామిలీస్లో ఉన్న స్త్రీలను, ముఖ్యంగా ఆంధ్రాలో, ఎవరిని కూడా వదిలిపెట్టల వైసీపీ వాళ్ళు, ఇటు చంద్రబాబు ఫ్యామిలీలో ఉండే స్త్రీలను వదిలిపెట్టల, వీళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, జగన్ ఫ్యామిలీలో ఉండే స్త్రీలను కూడా వదిలిపెట్టలేదు. ఇవి మామూలే. ఇప్పుడు షర్మిల జగన్ క్యాంట్ అయినప్పుడు వైసీపీ వాళ్ళు షర్మిలను కూడా వదిలిపెట్టలేదు, తమ పార్టీ నాయకుడి చెల్లెలు అయినప్పటికీ ఆమెను కూడా అటాక్ చేస్తున్నారు. అంటే తమ పార్టీకి ప్రయోజనం ఉంటుందనుకుంటే ఏదైనా వాళ్ళకి ఓకే, దేనైనా అటాక్ చేస్తారు, ఎవరినైనా అటాక్ చేస్తారు. కాబట్టి అటువంటి ఒక కాంటెక్స్లో ఇవాళ ఉన్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ
ఎలక్షన్ ముందుగా ఈ వార్త అయింది. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ ప్రూవ్ చేసుకోవాలన్న పరిస్థితి ఏర్పడింది. ఆమెను పిలుచుకొచ్చి ఏదో ఒకటి చేయకపోతే ఇది వైరల్ అవుతుంది, నిజమేనేమో నిజమేనేమో అని. సో ఇది ప్రాబ్లం అనమాట. యాక్చువల్గా మనకు పవన్ కళ్యాణ్ పరిస్థితి చూస్తే ఆమె నందిని అని ఆమెతో ఫస్ట్ 97లో పెళ్లి చేశారు పవన్ కళ్యాణ్కి. బట్ అది అరేంజ్డ్ మ్యారేజ్ కావడం, తనకి అంత మెచ్యూరిటీ ఆ టైంలో లేకపోవడం, దానివల్ల ఆమెతో ఇబ్బందులు వచ్చాయి. దాని తర్వాత 2007 టైంకి నందినితో విడాకులు అయింది. బట్ విడాకులు అఫిషియల్గా అయిన తప్ప అంతకు ముందు నుంచే రేణుతో ఆయన సహజీవనం చేస్తున్నాడు. సో 2004లో అఖీరా పుట్టడం, 2010లో ఆద్య పుట్టడం, ఇవన్నీ జరిగింది. జరిగినాక పెళ్లి చేసుకున్నాడు. 2009లో ఆయన పెళ్లి చేసుకున్నాడు. తర్వాత 2012లో విడాకులు ఇచ్చాడు. బట్ విడాకులు ఇవ్వకముందే 2011 నాటికే ఆయనకి ఈమెతో, ఇప్పుడున్న అన్న లెజ్జనవ్వతో సంబంధం ఉందని, ఆమెతో పెట్టిన కూడా కన్నాడని రేణు దేశాయ్ కూడా ఆరోపించింది. నాతో ఉంటూనే ఇంకొక ఆమెతో పెట్లు కన్నాడు అని. ఆమె ఏంటంటే అక్కడ తీన్మార్ సినిమా 2011లో పరిచయం అయింది. అక్కడ రష్యాలో రష్యా షూట్కి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది డ్యాన్సర్లు పెడతారు కదా, ఆమె కూడా డ్యాన్సర్గా ఉండేది. సో ఆమె పవన్ కళ్యాణ్ నచ్చడంతో ఆమెతో అఫేర్ పెట్టుకోవడం, దాని తర్వాత అది కంటిన్యూ కావడం, దాంతో ఆమెకు బిడ్డ పుట్టడం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. సో అలాగా వీళ్ళకి ఇద్దరు పిల్లలు, పులేనా అంజనా పవన, పవనవ్వ ఆ అమ్మాయి పేరు. సో పవన్ వచ్చే విధంగా ఇద్దరు పేర్లలో పవన్ వచ్చే విధంగా పెట్టారు. దానికి మళ్ళీ రష్యన్ ఫీల్ కల్పించే విధంగా. రెండోదేమో మార్క్ శంకర్ పవనోవిచ్ అనేది ఇంకోటి పెట్టారు కొడుక్కి. ఇవి కూడా కొంత అందరికీ విచిత్రంగానే ఉన్నాయి, బట్ వాళ్ళిద్దరు కలిసి పెట్టుకునేది. రెండోది ఆమె క్రిస్టియన్ అనే విషయం కూడా వైసీపీ గట్టిగానే ప్రమోట్ చేసింది. ఎందుకంటే పవన్ ఎంతసేపు ఇక్కడ దేవాలయాలు ధ్వంసం అయిపోతుంది, జగన్ హిందూ దేవుళ్ళకి వ్యతిరేకంగా చేస్తున్నాడు మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకునేదేమో క్రిస్టియన్ని, ఆమె క్రిస్టియన్గా ఉంటుంది. ఇక్కడ వచ్చి చీర కట్టుకుంటుంది, అక్కడేమో ప్యాంట్ షర్టు మోడర్న్ డ్రెస్సులు వేసుకొని అక్కడ చర్చ్కి వెళ్తుంది ఆమె. సో ఇది పవన్ ద్వంద్వ ప్రవృత్తి అనే విషయాన్ని కూడా వైసీపీ వాళ్ళు బలంగా తీసుకెళ్తారు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు కూడా అదే చేస్తారుగా, ఆమె విజయమ్మ బైబిల్ పెట్టుకుందని, జగన్ క్రిస్టియన్ అని, జగన్ హిందూ దేవుళ్ళకి వ్యతిరేకం అని పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు. సో అదే విషయాన్ని వాళ్ళు కూడా చూపిస్తారు కదా, వాళ్ళు కూడా అసలు నీ పిల్లలే క్రిస్టియన్స్గా పెరుగుతున్నారు, నీ భార్య క్రిస్టియను, నువ్వు వచ్చి మమ్మల్ని మళ్ళీ క్రిస్టియన్స్ అంటావు, నువ్వు వచ్చి హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడతావు అని వాళ్ళు కూడా అంటారు. ఇక్కడేమో ఆమె వచ్చి ఇక్కడ బొట్లు పెట్టుకొని అవన్నీ ఆమె ఇక్కడ చేస్తుంది. సో ఇదంతా ఒక రాజకీయంగా అవసరమైనప్పుడు, మామూలుగా అయితే రిలీజియన్ అనేది వ్యక్తిగతం, మనకి ఇష్టం ఉంటే మనం బొట్టు పెట్టుకుంటాం, పూజలు చేస్తాం, ఇష్టం లేనప్పుడు పెట్టుకోము. ఈ రెండు హక్కులు ఉన్నాయి, పూజించే హక్కు, దేవుణ్ణి నమ్మే హక్కు, దేవుణ్ణి నమ్మకుండా ఉండే హక్కు కూడా ఈ రాజ్యం మనకిచ్చింది. సో అలాంటప్పుడు వ్యక్తిగతంగానే ఉండాలి. కానీ ఇక్కడ ఏమైంది, వ్యక్తిగతమైన అంశాలన్నీ కూడా రాజకీయ అంశాలని, నిజానికి పర్సనలిజ్ పొలిటికల్ అనే విషయాన్ని ఫెమినిస్టులు ఎప్పుడూ చెప్పారు. ఎందుకంటే స్త్రీల విషయంలో చాలామంది ఇది కుటుంబ సమస్య, మా సమస్య, నా భార్య సమస్య అని మాట్లాడతారు. నీ భార్య సమస్య కాదు, నీ భార్యని నువ్వు వేధిస్తుంటే అది రాజకీయ సమస్య అవుతుంది, కాబట్టి అది పొలిటికల్లే, పర్సనల్ ఇజ్ పొలిటికల్లే అనేది స్త్రీలు ఆ ఫెమినిజం స్త్రీవాదం తీసుకొచ్చిన స్లోగన్. దాన్ని ఇప్పుడు మనం అన్నిటికీ అప్లై చేయొచ్చు. ఎక్కడ కూడా ఇవాళ వ్యక్తిగతం అనేది లేకుండా పోయింది. అట్లాగే మన మీద నిఘా వ్యవస్థలు ఉండడం కానీ, టెక్నాలజీ రావడం కానీ, దీనివల్ల ప్రైవసీ లేదు, మనకి వ్యక్తిగతం అనేది లేదు. మనం ఫోన్ వాడుతున్నామంటే పబ్లిక్ ప్లేస్లో ఉన్నట్టే, మన అన్ని విషయాలు ప్రపంచం చూస్తున్నట్టే, కాబట్టి వ్యక్తిగతం అనేది పోయింది ఇక్కడ. అందుకనే ఇప్పుడు ఆయన మూడో భార్యకు విడాకులు ఇచ్చాడా లేదనేది నిజానికి మనకు అనవసరమైన విషయం. కానీ మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇది రాజకీయాలకు ముడిపడింది, సమాజ ఆంధ్ర సమాజానికి ముడిపడి పోయింది కాబట్టి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇది దీన్ని కూడా రాజకీయ ఇష్యూ చేస్తారు. అలాగే జగన్ కూడా చేస్తే, పవన్ కళ్యాణ్ కూడా జగన్ ఫ్యామిలీ గురించి చేస్తున్నాడుగా, వాళ్ళ చెల్లిని గోడకేసి కొట్టాడన్నాడు. ఎవరు చెప్పారు ఆయన గోడకేసి కొట్టారని? ఆమె చెప్పిందా నన్ను వచ్చి గోడకేసి కొట్టారని? షర్మిలా చెప్పిందా? ఇతను ఎలాగ అంటాడు మరి? కాబట్టి ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ సోకాళ్ళ శుద్ధపూసు కాదు, జగన్ సోకాళ్ళ శుద్ధపూసు కాదు. అందరూ కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ఏ అంశాన్నైనా వాడతారు, మతాన్ని వాడతారు, కులాన్ని వాడతారు, వ్యక్తిగత విషయాల్ని
పడతారు. అలాగా ఇప్పుడు ఇది మెల్లమెల్లగా వైరల్ చేస్తున్నారు. పోతిన మహేష్ కొత్తగా వచ్చాడు కాబట్టి అతనికి పార్టీలో అన్ని విషయాలు తెలుసు కాబట్టి సో అతను చెప్తున్నాడు అని అంటున్నారు. ఇది ఖచ్చితంగా ఇంకొద్ది రోజులు పోతే పెంచే అవకాశాలు ఉన్నాయి ఈ అంశాన్ని.